హలో గైస్ సో వెల్కమ్ టు డే 3 సో ఈ రోజు అయితే మనం యాక్చువల్లీ ఈ రోజు వైజాగ్ అయితే వెళ్ళిపోవాలి బట్ నిన్న నైట్ ప్లాన్ లో చిన్న చేంజ్ చేసాం సో ఈ రోజు అయితే మేము కూడా ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం బట్ ఈ రోజు వైజాగ్ కూడా స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట యాక్చువల్లీ ఏంటంటే ఈ రోజు వైజాగ్ వెళ్ళిపోవాలి కదా బట్ నిన్న చిన్న ప్లాన్ చేంజ్ వల్ల ఈ రోజు మేము నిన్న డే 2 లో తిరత్గర్ వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళాం కదా అట్నిండి ఒక చిన్న డైవర్షన్ తీసుకుంటే అక్కడ ఒక ఫారెస్ట్ శాంక్చురీ ఉందన్నమాట సమ్ జీప్స్ మీద అక్కడ చిన్న సఫారీ లా ఉంటుంది సో అక్కడికి అయితే వెళ్తున్నాం సో 8:00 అయితే రమ్మన్నారు 7:30 అయిపోయింది అన్నమాట ఇప్పటివరకు అయితే మేము ఇంకా స్టార్ట్ కాలేదు సో 8:00 అక్కడ వెళ్తే 10:00 వాడు రిటర్న్ మళ్ళీ తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేస్తాం అన్నాడు మొత్తం ఈ పేస్ వచ్చేసి 60 కిలోమీటర్స్ ఉంది అండ్ మేము వెళ్ళాల్సింది 350 కిలోమీటర్స్ వైజాగ్ మొత్తం ఈ రోజు అయితే 410 కిలోమీటర్స్ రైడ్ చేయబోతున్నాం దిస్ రైడ్ గోనా బి మ్యాడ్ అన్నమాట అసలు అంటే మేము ఆ రోజు మాత్రం 350 కిలోమీటర్స్ డ్రైవ్ చేసాం సో ఈ రోజు అయితే 410 కిలోమీటర్స్ రైడ్ చేయబోతున్నాం కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది అండ్ మేము రోడ్ ట్రిప్ అంటే రోడ్డు కూడా వయా అరకు వెళ్తున్నాం సో నా ఫేవరెట్ ప్లేస్ కదా అండ్ ఘాట్స్ కూడా చాలా బాగుంటాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఆల్ సెట్ టు గో అన్నమాట డే 3 అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం సో దిస్ ఇస్ సంతోష్ తన అపాచీ మీద అండ్ వివేక్ గారు అండ్ కార్తిక్ బ్రో హిమాలయన్ మీద అండ్ గణేష్ అండ్ దినేష్ ఎన్ఎస్ మీద అనమాట ఇంకా ఈడే ఎప్పుడు లేట్ మేకప్ అవుతాడు ఎప్పుడునా సో టైం వచ్చేసి 7:50 అయింది మేము 7:00 స్టార్ట్ అవుదాం అనుకున్నాం బట్ 50 మినిట్స్ అయితే డీలే చేశారు మెయిన్ కారకుడు దినేష్ అనమాట దినేష్ లీ మ్యాక్స్ ఇక్కడ మార్నింగ్ అవర్స్లో ఎక్కువ హోటల్స్ అవన్నీ ఓపెన్ చేసి ఉండవు రెస్టారెంట్స్ అలాంటివి బ్రేక్ఫాస్ట్ చేద్దామన్నాను అండ్ ఇంజన్స్ అయితే బాగా కూల్ అయిపోయాయి కదా సో కూల్ అవడం వల్ల కొంచెం జర్క్ అవుతుంది బైక్ చలి అయితే మాత్రం దంచి కొడుతుంది ఇక్కడ అంత దారుణంగా ఉంచాలి ఇక్కడ ఎక్కడో దగ్గర ఆగేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోతే 12 కల్లా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతాం మళ్ళీ రిటర్న్ అనుకుంటున్నాం సో ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఉండబోతుంది అన్నమాట ఇక్కడ ఒక డైవర్షన్ ఉంది నిన్న చాచాదాబా దగ్గర డైవర్షన్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం సో బ్రేక్ఫాస్ట్ అయితే త్వరగా చేసేసి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేయాలి సో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీటెడ్ అనమాట చాలా బాగుంది సాంబార్ ఇడ్లీ ఆంధ్ర స్టైల్లో ఉంది టిఫిన్ మ్యాక్స్ ఈ రోడ్ స్కిప్ చేస్తున్నా అనమాట ఎక్కువగా వీడియో తీయట్లేదు బికాస్ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎంత ఎక్కువైపోతుంది ఒకవేళ ఈ రోడ్ కనుక చూడాలనుకుంటే మాత్రం డే 2 వీడియో ఉంటుంది అనమాట డే 2 కూడా మేము తిరత్గర్ వాటర్ ఫాల్స్ ఇలానే వెళ్ళాం ఈ రూట్లోనే ఓన్లీ ఒక రైట్ డైవర్షన్కి వెళ్తే తిరత్గర్ లెఫ్ట్కి వెళ్తే ఈ ఫారెస్ట్ అనమాట సో అందుకు ఈ రోడ్ అయితే స్కిప్ చేస్తున్నా ఎక్కువగా వీడియో తీయట్లేదు ఇంకా ఈ లారీ ఇస్తే అరెస్ట్మెంట్ స్టార్ట్ ఆడి సైడే కూడా ఈ రైట్కి వెళ్తే తిరత్గర్ వాటర్ ఫాల్స్ అనమాట బట్ ఈ లెఫ్ట్ సిప్సీలో అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం కాంగర్ వ్యాలీకి సో ఇక్కడ ఎక్కడో దగ్గర బైక్స్ పార్క్ చేయాలి ప్రెజెంట్ ఇప్పుడైతే మనం కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు ఒక చిన్న జిప్సీ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడైతే 6 మెంబర్స్కి 1500 చార్జ్ చేశారు సో ఇప్పుడే రైడ్ స్టార్ట్ అవబోతుంది అనమాట మన బైక్స్ అయితే పార్క్ చేసేసాం ఇది కాంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ అనమాట సో ఇది మన జిప్సీ సో లెట్స్ స్టార్ట్ ది రైడ్ ఈ రైడ్ అయితే స్టార్ట్ అయింది అనమాట వాళ్ళందరూ అయితే ఎలా స్టార్ట్ అయింది ఇప్పుడే ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందంట లోపలికి ఫారెస్ట్ అయితే బాగుంది అండ్ మనోడు డ్రైవింగ్ మాత్రం కొంచెం హైలైట్ చేస్తున్నాడు చాలా బాగుంది అయితే అంటే యానిమల్స్ ఏమి ఉండవని చెప్పేసి అంటాడు లోపలికి వెళ్ళి చూడాలి ఏమో మనం ఏమంటే మన వైజాగ్ జూ పార్క్ వెళ్ళి 2 వీడియోలు తీసి ఇందులో పెట్టేస్తానులేండి నాట్ ఇష్యూ మంచి రైడ్ అయితే చాలా బాగుందన్నమాట బట్ జంతువులు వెళ్ళేవి ఇక్కడ
ఇక్కడ ఓన్లీ మనం ఎప్పుడు చూసినట్టే ఆవులు కోళ్ళు ఉన్నాయి. దినేష్ గారు కొంచెం దాన్ని డిఫరెంట్గా సతీష్ గారు ఆవులు అంటున్నాడు. ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్నాం కదా, బ్రోన్ అడిగితే మాత్రం లోపల ఒక డియర్ పార్క్ అండ్ ఒక కేవ్ అయితే ఉందన్నారు. సో ఫస్ట్ అక్కడికి వెళ్దాం, చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. జిప్సీ అనమాట. ఇప్పుడు ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ. సో ఇది బేగ వెళ్ళి బేగ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. దీని పేరు చిత్రతిరా వాటర్ ఫాల్స్. సో మొత్తం ఈ రైడ్ లో అయితే 2 వాటర్ ఫాల్స్ ఆల్రెడీ చూసాం కదా, థర్డ్ వాటర్ ఫాల్ అనమాట. బ్రో పర్లేదు బ్రో, ఇదేం పెద్ద ట్రెక్ ఏం లేదు, జస్ట్ చిన్నదే. సో ఫస్ట్ సఫారీ రైడ్ లోని ఫస్ట్ ఇది వచ్చేసి ఫస్ట్ స్టాప్ వచ్చేసి వాటర్ ఫాల్స్ అనమాట. తర్వాత డియర్ పార్క్ అన్నాడు. సో వాటర్ ఫాల్స్ బేగా ఎక్స్ప్లోర్ చేసి అయితే వెళ్ళిపోదాం, చెక్ ఇట్ అవుట్. జిప్సీ రైడ్ అయితే చాలా వర్త్గా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఒక 10 మినిట్స్లోనే మాకు వర్త్ అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చారు కదా స్టాప్, ఒక వాటర్ ఫాల్స్ అనమాట. చాలా బాగుంది వాటర్ ఫాల్స్ కూడా, ఒక చిన్న ఫ్లో బట్ సాటిస్ఫైడ్గా ఉందన్నమాట. పెద్ద ట్రెక్ కూడా లేదు, జస్ట్ ఇలా పక్కనే ఉంది. ఇలా నడుచుకుంటూ వచ్చేస్తే వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. వాటర్ ఇంకా అలా ఫ్లోట్ అవుట్ వచ్చి ఎవరు చేస్తున్నట్టు ఉంది. సో నెక్స్ట్ డియర్ పార్క్ అయితే చూడాలన్నమాట. జిప్సీలో అయితే వెనకాలకి అయితే షిఫ్ట్ అయిపోయాం. సో ఇక్కడ డియర్ పార్క్ అనమాట ఇది. సో డియర్ పార్క్ అయితే చూద్దాం అనుకున్నాం, బట్ అంటే వెళ్తున్నప్పుడు ఇలా చూస్తా చూడొచ్చు అనమాట. అక్కడ ఆగి అయితే చూడలేము, అంటే ఇలా రన్నింగ్ లోనే అన్ని ఆస్వాదిస్తూ వెళ్ళాలి. వచ్చేటప్పుడు క్యాప్చర్ చేద్దాం వాటిని, సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. అయినా మన కార్తిక్ బ్రో ఉన్నాడు కదా మన కంటెంట్ ఇవ్వడానికి. ఈ రైడ్ లో చాలా వరకు కార్తిక్ బ్రో వీడియోస్ ఎక్కువ తీసాడు. మీరు చూస్తున్న ప్రతి నా వీడియో బైక్ మీద అయితే కార్తిక్ బ్రో తీసాడు అనమాట. డే 3 అయితే కంగారూ వ్యాలీలో అయితే ఎక్సలెంట్ గా ఉందన్నమాట, చాలా బాగుంది. సో ఇప్పుడు ఇదే కేవ్స్ కి వెళ్తున్నాం. 70 ఫీట్ అనుకుంటా కిందకి వెళ్తాం, మరి ఏమో తెలీదు. ముందుకెళ్ళి చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ చాలా చల్లగా ఉంది, ఇంకా లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుందేమో. సలో ఆల్రెడీ ఇక్కడ సమ్ ఆర్ట్ వర్క్ లాగా ఉందన్నమాట. ఇంటర్ కోట్మాసర్ గుఫ దట్ సెంటర్ ఇంటర్ ద కేవ్. లోపలంతా చీకటిగా ఉన్నట్టుంది. సో ఇది చాలా సన్నంగా ఉందన్నమాట, మనకు కొంచెం టాస్కే. బ్రో ఇది చాలా చిన్నగా ఉంది, ఎందుకురా రిస్క్? రిస్క్ కాదు, సూపర్ ఉంది రా బ్రో. అన్న దిగుతున్నాడు, వివేక్ గారు వెళ్ళారు. మీరు అడ్వెంచర్ లవర్స్ అయితే ఎంటర్ అట్ యువర్ ఓన్ రిస్క్. నిజంగా అలాగుంది కేవ్, చీకటి లైట్ లేదు. ఇదేందయ్యా ఎలా ఉంది లోపలైతే? అసలు ఏం కనిపించట్లేదు, లిటరల్లీ ఫుల్ చీకటి, లైట్స్ కూడా లేవు. గైడ్ అన్నమాట ఈరోజు. థ్యాంక్ యూ బాయ్, తోడ లైట్ దిక్కారా అమ్ముకో. చలో చలో, ఇక్కడ ఎవరో ఏదో ఉంది. సో ఇది లైమ్ స్టోన్ అంట, లైమ్ స్టోన్ ఏకే. ఓకే చలో, ఎలిఫెంట్ షేప్ లో ఉంది అన్నమాట ఇది, చూడండి. ట్రంక్ షేప్ లో ఉంది ఇది, ఎలిఫెంట్ లాగా ఉంది ఇది, కొంచెం పుల్ అదే సింహం లాగా ఉంది అన్నమాట. దినేష్ భయ్యా నువ్వు ఒక్కడే ఉండి నీ చేతిలో మొబైల్ లేకుండా ఉంటే ఏం చేస్తావు?
జిహాద్ అసలు నాకు తెలిసి బ్లాగ్లో కూడా కనిపించదు బికాజ్ మనం అంత పెద్ద కెమెరాస్ అయితే కావు లో లైట్ వీడియోగ్రఫీ తీయడానికి కొంచెం షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ కొంచెం జాగ్రత్తకి వెళ్ళాలి టైటానిక్ షేప్ టైటానిక్ షిప్ ఉందా అలాగే ఉంది సేమ్ టైటానిక్ షిప్ చేసా సో ఇది టైటానిక్ షిప్ లాగా ఉంది షేపు మేబీ అలా కనిపించకపోవచ్చు అప్పుడే ఇక్కడికి వచ్చి ఉండిపోయింది టైటానిక్ షిప్ ఆ షేప్ వస్తుంది ఉండిపోయింది కదా అందువల్ల ఇక్కడ ఉండిపోయింది అనమాట ఏకా శంఖ ఇవే శంఖలు ఇతనైతే ఖులా రేగా ఆజ్ కా మత్లబ్ రోజ్ తీన్ బజే उसके बाद किसको नहीं अलाउ नहीं करते इसमें भी गुफा है ना 2011 में खोज किया गया है यहाँ पे 410 मीटर लंबी है यहाँ पे ओहो ऊपर ऊपर में इसमें ना सीढ़ी बनेगा तब चढ़ पाएंगे ओके करेगा क्या वो अभी 2011 लो नहीं दानी डिस्कवर चेस है रु 400 मीटर सा 600 मीटर हाँ फीट 600 పైన దిగచ్చు మెట్లు ఉంటాయి అన్నాడు లైట్ లేదు వెళ్తే రావు కిందకి మెట్లు లేవు కాబట్టి ఓకే లైమ్ స్టోన్ అది కొంచెం మెరుస్తుంది అంటున్నారు బ్యాట్స్ కూడా ఉన్నాయి భయ్యో ఇక్కడ బ్యాట్స్ భయ్యో ఇక్కడ భయంకరమైన జంతువులు లైమ్ స్టోన్ లో అలా ఫామ్ అయిపోయి అలాగ అయిపోతున్నాయి పిల్లర్స్ లాగా సో ఇక్కడ అయితే ఒక శివుడు స్టాచ్యూ ఉంది ఇక్కడ అలాగే లైట్ కొడుతున్నాడు కదా మనకు క్లియర్ గా కనిపించట్లేదు అగోండి అక్కడ సో ఇది శివలింగం అనమాట ఇక్కడతో అయితే ఇంకా కేవ్ అయిపోయినట్టే ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళాలి బ్యాక్కి సక్సెస్ఫుల్లీ కంగర్ వ్యాలీలో అయితే రైడ్ ఫినిష్ చేసేసా అనమాట సో డే 3లో అయితే కంగర్ వ్యాలీ అనుకున్నాం కదా అదైతే సక్సెస్ఫుల్లీ ఫినిష్ అయిపోయింది అండ్ ఇదైతే సూపర్ అవసరంగా ఉంది రైడ్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1500 ఫర్ 6 మెంబర్స్ అనమాట ఒక జిప్సీ ఇస్తారు అండ్ ఒక గైడ్ కూడా వస్తారు సో గైడ్ వచ్చి ఆ కేవ్లోకి తీసుకెళ్తారు అండ్ వాటర్ ఫాల్స్ ఒకటి ఉంటుంది మధ్యలో డియర్ పార్క్ ఒకటి ఉంటుంది అక్కడ ఆపడే బట్ డియర్స్ కనిపిస్తాయి అనమాట సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తిరాద్ గారికి వెళ్ళే రైట్ సైడ్కి ఒక లెఫ్ట్ డైవర్షన్ ఉంటుంది అక్కడ నుండి ఒక 1500 రూపీస్ తీసుకుంటాడు అండ్ జిప్సీ కూడా ఇస్తారని చెప్పాను కదా రైడ్ అయితే చాలా బాగుంటుంది ఫారెస్ట్లో 10 కిలోమీటర్స్ రైడ్ అనమాట రాను పోను సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు రైడ్ అయితే మేమైతే ఫుల్లీ ఎంజాయ్ చేస్తాం సో ఇప్పుడైతే మేము వైజాగ్ బయలుదేరుతున్నాం ఇంకా ఇక్కడతో అయితే కెమెరా ఆపేసి ఇంకా డైరెక్ట్ రూమ్ దగ్గర అయితే కెమెరా స్టార్ట్ చేద్దాం సో ఆల్ సైడ్ బైక్స్ కూడా ఫుల్లీ ప్యాక్డ్ అప్ అండ్ మన రెడ్ బుల్ అయితే ఇప్పుడు ఫ్యూల్ అప్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయి సంతోష్ ఫ్యూయల్ బ్రేక్ తీసుకోవాలి సో టైం వచ్చేసి 12కి స్టార్ట్ అవుతున్నాం ఎగ్జాక్ట్ మేము 12కి అనుకున్నాం 12కే స్టార్ట్ అవుతున్నాం మేబీ లంచ్ బ్రేక్ 2కి అనుకుంటా మ్యాక్స్ ఇంకా చతీష్ గారికి అయితే బాయ్ బాయ్ చెప్పేసి టైం వచ్చింది 12కే స్టార్ట్ అవుతాం అనుకున్నాం 12 అయింది ఎగ్జాక్ట్గా సో ఇప్పుడు చూడాలి ఎంత టైం పడుతుందో వెళ్ళడానికి ఈజీగా ఒక 10 అవర్స్ పట్టొచ్చేమో 9 అవర్స్ అలా ఎందుకంటే ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తున్నాం అండ్ అటు వెళ్ళేటప్పుడు అరకు మీద వెళ్తున్నాం కాబట్టి ఎక్కడైనా చిన్న సినిమాటిక్గా కనిపిస్తే కొంచెం ల్యాండ్స్కేప్స్ డెఫినెట్లీ అక్కడ ఆగిపోతాం థ్యాంక్ఫుల్ కర్దేనా ఆన్ టు ద హైవేస్ NH 26 ఐ థింక్ సో ఇంకా డైరెక్ట్ హోటల్ హలో జైపూర్ దగ్గర అయితే ఆగుదాం అనుకుంటున్నాం వితౌట్ బ్రేక్స్ బట్ చూద్దాం కార్తిక్ బ్రో ఫుల్ ఫ్లాగ్ లో ఉన్నాడు సో ఛత్తీస్ గారు అయితే ఎండ్ అయిపోయింది అనమాట ఇప్పుడు మనం మళ్ళీ ఒడిషాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం వెల్కమ్ టు ఒడిషా వీఆర్ అఫీషియల్లీ ఇన్ టు ఒడిషా అనమాట
వన్ ఆఫ్ మై ఫేవరెట్ రూట్స్ ఇన్ దిస్ ట్రిప్ అనమాట. చాలా బాగుంటుంది రోడ్డు. ఇటు అటు పొలాలుండి సెంటర్లో అయితే రోడ్డు ఉంటుంది, ఇంకా వెనకాలైతే హైట్లో ఉంటుంది అనమాట. రోడ్డు హైట్లో ఉండి పొలాలు ఇటు అటు ఉంటాయి, చాలా బాగుంటుంది రోడ్డు. లంచ్ బ్రేక్ అయితే టైం అయింది, టైం వచ్చేసి 2 అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్ డే 1 అలా ఎక్కడికి వచ్చాం అక్కడికి వచ్చాం అనమాట. సో 1 అవర్ లంచ్ అనుకుంటున్నాం, అది కాస్త 1 అవర్ 15 మినిట్స్ అయింది. సో ఇప్పుడైతే అరకు వైపు బయలుదేరామన్నమాట. ఇక్కడ నుండి అరకు 102 కిలోమీటర్స్ ఉంది. మొత్తం మా ఇంటి దగ్గర వరకు అయితే ఇక్కడ నుండి 225 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 3 అయింది కదా, ఈజీగా ఇంటికి వెళ్ళినప్పుడు 10 అవర్ 9 అవుతుంది. ఇక్కడ నుండి మార్చుకొని 72 కిలోమీటర్స్. సో ఈ లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి ఇక్కడ నుండి. ఈరోజు మొత్తానికి మేము ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చి ఇక్కడ వరకు 142 కిలోమీటర్స్ అయితే వచ్చామన్నమాట. వెరీ మచ్ ఎక్సైటెడ్ టు రైడ్ ఇన్ ద ఘాట్స్ ఆఫ్ అరకు వ్యాలీ. మనం డుడుమ వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటిది ఒకటి తగిలింది కదా, ఇది చాలా బాగుంటుంది, గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలాంటిది. ఈ రోడ్స్ వదిలేసి నేను సుంకి ఘాట్ నుండి వచ్చావా అన్నట్టు అనిపించింది. ఈ రోడ్స్ అయితే నేను చెప్తున్నాను చుమ్మా అంతే, ఎక్సలెంట్ రోడ్. మీరు పేస్ట్ చూడండి ఎంత బాగుందో, అండ్ ట్రాఫిక్ కూడా లేదు, ట్రాఫిక్ 0 ట్రాఫిక్. మరి మేబీ ముందుకెళ్ళాక ఉండొచ్చు, బట్ ఇప్పుడు కూడా 20 కిలోమీటర్స్ వచ్చాం కదా, చాలా ఈజీగా వచ్చేసాం అనమాట. చాలా అంటే చాలా అసలు ఏ ట్రాఫిక్ లేదు, ప్లెయిన్ రోడ్స్, ఘాట్ స్టేషన్ ఎక్సలెంట్. ఆ సునికి ఘాట్ ఉంది మధ్యలో, అంటే రోడ్స్ ఈ మధ్య కొన్ని రిపేర్ చేశారు కానీ మధ్యలో కొన్ని రిపేర్స్ అవుతున్నాయి, అది కూడా కొంచెం టాస్క్ అనమాట. ఇప్పారు కదా అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అసలు దొరకదు, అంత బాగుంది రోడ్డు. తోపు అసలు లెఫ్ట్ అండ్ రైట్ మధ్యలో ఇదన్నమాట. అండ్ సన్సెట్ కూడా అవుతుంది, దానివల్ల రిఫ్లెక్షన్ వల్ల కొంచెం వాటర్ ఇంకా చాలా బాగుందన్నమాట చూడ్డానికి. ఇంకా మార్నింగ్ సన్ రైజ్ టైం ఇంకెంత బాగుంటుందో. మెయిన్ థింగ్ ఏంటంటే వాటర్ కొంచెం సన్ రైజ్ అవడం, అంటే సన్సెట్ కావడం వల్ల ఇంకా షైన్ అవుతూ చాలా బాగుంది. ఓకే బ్రో, ఇక్కడ నుండి విశాఖపట్నం వచ్చేసి 129, అరకు 15 కిలోమీటర్స్, ఎస్కోట 42. సో 2 స్టేట్స్ అయితే ఈరోజు రైళ్లు దాటేస్తాం అనమాట, ఒకటి ఛత్తీస్గఢ్ అండ్ ఇంకోటి ఒరిస్సా. ఇప్పుడైతే అఫీషియల్లీ మనం ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. అండ్ మనకి ఎంతో ఇష్టమైన సిటీ విశాఖపట్నం అరకు వ్యాలీ. రైట్ సైడ్లో ఉన్నదంతా అంజడ ఫారెస్ట్ అంటారు అనమాట దీన్ని, అరకులోని. ఒకవేళ మీకు అంటే ఈ బ్లాగ్ కావాల్సి వస్తే మాత్రం నేను నా అరకు బ్లాగ్ చేశాను అనమాట, అరకు సిరీస్ ఒక 2 డేస్ది. అప్పుడైతే ఇక్కడికి వచ్చి విజిట్ చేశా, ఇదంతా అంజడ ఫారెస్ట్ అంటారు. సో అరకు మొత్తం అప్పుడు ఎక్స్ప్లోర్ చేశాను లైక్ లాక్డౌన్ టైంలో. ఇక్కడ సజెషన్స్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతా మ్యాక్స్. సో కావాల్సి వస్తే వీడియో చూడవచ్చు మీరు. సో ఇదంతా అరకు మార్కెట్ అనమాట, మీకు ఇక్కడ మంచి మంచి కబాబ్స్ అండ్ బ్యాంబూ చికెన్స్ అలాంటివి దొరుకుతాయి. అండ్ చాలామంది ఇక్కడ టూరిస్టర్స్ ఎక్కువ ఉంటారు కదా, ఈరోజు రష్గా ఉంది. యాక్చువల్లీ ఈరోజు సండే కూడా, మండే కదా ఈరోజు, ఎంత రష్ ఉందండి వా. అవునులే వింటర్ సీజన్లోనే రష్గా ఉంటుంది, తర్వాత ఏమి ఉండదు, పర్లేదు. చలి అయితే స్టార్ట్ అయింది, 5:40 అవుతున్నాను. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఒక చిన్న టీ బ్రేక్ తీసుకోవాలి, అరకొచ్చి కాఫీ తాగకపోతే మాత్రం మనకే సిగ్గు చేటు. టీ బ్రేక్ కూడా అయిపోయింది, టైం ఒక 15 మినిట్స్ తీసుకున్నాము బ్రేక్, ఎందుకంటే చీకటి అయిపోతుంది కదా, ఘాట్ స్టేషన్ దిగాలి. ఇక్కడ నుండి చలి దారుణంగా ఉంటుంది అరకు ఘాట్ కోసం, ఆల్రెడీ తెలిసిందే కదా. ఇక్కడితో ఇది ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా, అరకు కూడా దాటేసాం. మీకు ఇక్కడ నుండి లైట్ లేకపోవడం వల్ల పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండవు చూడడానికి. సో ఇక్కడితో అయితే బ్లాగ్ ఆపేద్దాం. సో మీకు కనుక ఈ సిరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో సైనింగ్ ఆఫ్ యువర్ సునీల్ చెరి బ్లాగ్స్.